ఎగ్ పొంగనాల తయారీకి కావాల్సిన వస్తువులు పచ్చిమిర్చిని తరిగి పెట్టుకోవాలి, ఉల్లిగడ్డలను కూడా తరిగి పెట్టుకోవాలి, కొత్తిమీర ఒక కట్టను తరిగి పెట్టుకోవాలను. ఎగ్ పొంగనాల బౌల్ ఇది. ఒక బౌల్ తీసుకొని పచ్చిమిరపకాయలు తరిగిన పచ్చిమిరపకాయలను బౌల్లో వేసుకోవాలను. అలాగే తరిగి పెట్టిన ఉల్లిగడ్డలను కూడా వేసుకోవాలను. అలాగే తరిగి పెట్టిన కొత్తిమీర తురుమును కూడా బౌల్లో వేసుకోవాలను. కొంచెం ఒక స్పూన్ 1 స్పూన్ అల్లం వేసుకోవాలను. వన్ స్పూన్ ఉప్పు వేసుకోవాలను. మిర్చి పౌడర్ 1-2 స్పూన్స్ వేసుకోవాలను. పసుపు 1 స్పూన్ వేసుకోవాలను. గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలను. ఇవన్నిటిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలను. ఎగ్స్ 4 తీసుకొని ఒక్కొక్క ఎగ్స్ను పలగొట్టి బౌల్లో వేసుకోవాలను. ఎగ్స్ పలగొట్టే టైంలో పురుసు రాకుండా పలగొట్టి బౌల్లో వేసుకోవాలను. ఈ ఎగ్ పొంగనాలకు 4 ఎగ్స్ తీసుకొని 4 ఎగ్స్ని పలగొట్టి బౌల్లో వేసుకోవాలను. వేసుకున్నాక ఇప్పుడు బాగా కలుపుకోవాలను. ఈ మిర్చి, ఉల్లిగడ్డ, మసాలా, ఉప్పు ఇవన్నీ కలిసే వరకు కలుపుకోవాలను. ఎగ్లోని నీలం కలర్ నీలం కరిగే వరకు కలుపుకోవాలను. కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టి పొంగనాల బౌల్ను గ్యాస్ పొయ్యి మీద పెట్టుకోవాలను. కొంచెం హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకొని అన్నిట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలను. ఎక్కువ కాకుండా కొంచెం ఆయిల్ ఎందుకంటే మనం వేసేటప్పుడు వండుకోకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలను. కొంచెం వేడయ్యాక వేసిన ఆయిల్ కాగినాక మనం కలిపిన మిశ్రమాన్ని ఒక్కొక్క దాంట్లో 1 స్పూన్ కొంచెం ఎక్కువ పోసుకోవాలను. వేసేటప్పుడు జాగ్రత్త వేసుకోవాలి, ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లో పోకుండా. ఎగ్ పొంగనాలు తయారీ విధానం
टू मिनट्स मूत पेट्टी तीसी ఒక్కొక్క దాన్ని మళ్ళీ కిందది పైకి తింపుకోవాలను. అలాగే అన్నిటిని కూడా వన్ సైడ్ తింపుకోవాలను, ఎందుకంటే మాడుతూ ఉంటుంది కింది పక్కలో, అందుకే కొంచెం ఉండగానే తింపుకోవాలి. మద్దలు ఉన్నాయి, తొందరగా ఎగ్ పొంగనాలు రెడీ అవుతున్నాయి. సైడ్లకు మంట ఎక్కువ, గ్యాస్ మంట ఎక్కువ తగులకుండా ఉంటుంది కాబట్టి కొంచెం లేటుగా అవుతున్నాయి. అందుకని ఎగ్ పొంగనాలు బాగా మెల్లగా తింపుకోవాలను. కొంచెం గ్యాస్ స్టవ్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని ఒకదాని తర్వాత ఒకటిని తింపుకొని వాళ్ళను ఏంటంటే స్టీల్ దాంతో కాకుండా కట్టె దాంతో తింపుకుంటే చాలా మృదువుగా ఉంటాయి, ఖరాబ్ కాకుండా. ఒక్కొక్కదాన్ని మెల్లగా కింది పక్క కాలిన దాన్ని పైకి తింపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ పైన మూత పెట్టి తీసుకోవాలను. ఎగ్ పొంగనాలు రెడీ. ఇవి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. అప్పటికప్పుడు 10 మినిట్స్లో రెడీ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.